దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దనము యోబేలు 2:13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను. కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మనపై ఎంతో కరుణను, వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. మనం ఎంత పాపలమైనా కానీ మనని క్షమించి ఆయన తన ప్రేమ చేత మనని రక్షించేవాడిగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా కరుణావాత్సల్యము గల వాడు, అలాగే శాంతమూర్తి, అత్యంత కృపగలవాడనై ఉన్నాడు అని చెప్పి ఉంది. చూడండి, దేవుడు కరుణ గలవాడు, శాంతమూర్తి, అలాగే కృపగలవాడు. కనుకనే మనం ఎన్ని పాపాలు చేసినా కానీ, మనం ఎన్ని దోషాలు చేసినా కానీ దేవుడు మనని క్షమిస్తున్నాడు. మనపై కోపపడకుండా ఆయన యొక్క ప్రేమ చేత మనని ఆయన రక్షించేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును అని కూడా రాయబడి ఉంది. చూడండి, మనపై దేవుడికి ఒకవేళ కోపం వచ్చినప్పటికీ, ఆయన మనపై కీడు చేయాలి అనుకున్నప్పటికీ అది కూడా చేయకుండా ఆయన పశ్చాత్తాపడతాడంట. అయ్యో, నేను నా బిడ్డని శిక్షించకూడదు, ప్రేమ చేతనే తనని నేను దగ్గర చేసుకోవాలని మళ్ళీ తనే పశ్చాత్తాపడి మనకి ప్రేమని పంచువాడిగా ఉన్నాడు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంత ధన్యులమండి. ఇటువంటి దేవుడికి మనం చేయాల్సింది ఏముంది, కేవలము మీ హృదయాలను ఆయన తట్టు త్రిప్పుకోవడమే. ఆయనని నేమి కోరడం లేదు. నీ ఆస్తిపాస్తులను, నీ కలిగినది ఏది కూడా ఆయన కోరటం లేదు. కేవలము నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయం నాకు ఇస్తే చాలు, నేను నిన్ను ఎంతో ఆశీర్వదిస్తానని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇంత గొప్ప దేవునికి మనము మన హృదయాన్ని ఇయ్యలేమా? ఎన్నో పాపాలు చేస్తున్న మనము, ఈ లోకంలో పాపపు జీవితంలో జీవిస్తున్న మనకి దేవుడు తన కరుణ ద్వారా, కృప ద్వారా, అలాగే తన యొక్క శాంతము ద్వారా మనని ఆయన కాపాడుతూ ఉన్న దేవునికి మన యొక్క హృదయాన్ని మనము ఇవ్వగలగాలి. అలాగే కీర్తనలు 62:8 జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అని చెప్పేసి రాయబడి ఉంది. అవును, ప్రతి ఒక్కరికి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, జనులందరికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎల్లప్పుడు కూడా ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించమని ఈ యొక్క భక్తుడు కోరుతున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఏదైనా, ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనము నమ్మేవారుగా, ఆయన యందు నమ్మిక ఉంచి మీ హృదయాలతో ఆయనను కొలిచినప్పుడు తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయి దేవుడు. పెద్దవారేమి, చిన్నవారేమి, అధికులేమి, అల్పులేమి, ఎవరికైనా కానీ దేవుడు సహాయం చేయవాడిగా ఉన్నాడు. మరి దేవునికి మన హృదయాలని అప్పగిద్దామా? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం ప్రభా. నిజమే తండ్రి, నీవు కృపగల దేవుడివి, దయగల దేవుడివి, శాంతమూర్తివి ప్రభా. అయా నాయన, మమ్మల్ని కేవలం తండ్రి నీ హృదయం మాత్రమే పో, నీకు నేను సహాయం చేస్తానని అంటున్నావు ప్రభా. నాయన, మేము పాపలము తండ్రి, నాయన ఎందుకు పనికిరాని వారం ప్రభా. కేవలం తండ్రి నాయన, అయా మాకు సహాయం చేయటానికి నీవు తండ్రి వచ్చావు ప్రభా. ఆయన మా హృదయాలు మీ చేతికి అప్పగిస్తున్నాము నాయన, మాకు సహాయం చేయ ప్రభా. మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కాపాడు ప్రభా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సహాయం చేయమని యేసునామని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.